ఫ్రెండ్స్, ఈ భూమి మీద సకల సౌభాగ్యాలతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించేందుకు అవసరమైన ధన సంపదను మన జీవితంలోకి తెచ్చుకునేందుకు ఈరోజు మనం ఈ ధ్యానాన్ని చేసుకుందాం మిత్రులారా. మరి ప్రతిరోజు రోజుకి 2 సార్లు, ఉదయం మరి సాయంత్రం, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 41 రోజుల పాటు మరి ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ, అలాగే ప్రతిరోజు మన భౌతిక జీవితంలో యూట్యూబ్లో పెట్టినటువంటి అఫర్మేషన్స్ని ఉచ్చరిస్తూ, మరి ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ, మన ఆలోచనలు మార్చుకుంటూ మనం జీవిస్తూ ఉన్నట్లయితే 41 రోజుల తర్వాత మన భౌతిక జీవితంలో అద్భుతమైన మార్పులు మనం గమనిస్తాం మిత్రులారా. మరి పూర్తి విశ్వాసంతో ఈ ప్రక్రియను మనం కొనసాగించాలి. మరి ధ్యానంలోకి ఉపక్రమిద్దామా? స్థిర సుఖ ఆసనంలో కూర్చొని మాత్రమే ఈ ధ్యానాన్ని కొనసాగించాలి. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుందాం, 2 కళ్ళు మూసుకుందాం మిత్రులారు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మరి ఆ వచ్చే ఆలోచనలను కట్ చేస్తూ సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను మాత్రమే గమనించాలి. ఆలోచనల వెంట పోరాదు మిత్రులారు, కేవలం శ్వాస మీద ధ్యాస. నేను చెప్పే ఈ సంకల్పాలను మీరు మనసులో అనుకుంటూ ఈ ధ్యానాన్ని కొనసాగించండి, లేదా చక్కగా వాటిని వింటూ మీరు మీ శ్వాసను గమనించండి మిత్రులారు. హాయిగా కూర్చుందాం. రిలాక్స్, రిలాక్స్. మీ శరీర కండరాలను పూర్తిగా వదిలిచేద్దాం. రిలాక్స్ ఆల్ యువర్ బాడీ, రిలాక్స్ ఆల్ యువర్ మజిల్స్. కేవలం శ్వాస మీద ధ్యాస. అన్నింటినీ మర్చిపోదాం మిత్రులారు. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఫ్రెండ్స్, హాయిగా కూర్చుందాం. పూర్తి రిలాక్స్డ్గా కూర్చుతాం మిత్రులారా. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కేవలం శ్వాస మీద ధ్యాస. మరి ఈరోజు మనం ఒక ప్రత్యేక సంకల్ప ధ్యానాన్ని చేసుకుంటున్నాం మిత్రులారా. మన అందరి భౌతిక జీవితం ఆనందంగా ఉండేందుకు మనకు కావలసిన సిరి సంపదలను మనకై మనం సృష్టించుకునేందుకు మరి ఈ ధ్యానాన్ని మనం ఉపయోగించుకుందాం. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఈ ధ్యానం పూర్తయ్యేంత వరకు మరి నేను చెప్పే ఈ సంకల్పాలను మనస్సులో అనుకుంటూ ధ్యాన స్థితిలో మనం ఉండాలి మిత్రులారా.
కేవలం శ్వాస మీద ధ్యాస. అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. మనస్సు శూన్యమవ్వాలి, మహాశూన్యమవ్వాలి. మరి ఈ ధ్యానానికి మనందరి మధ్యకు విచ్చేసి వారి యొక్క చైతన్య శక్తిని మనందరిలో నింపవలసిందిగా మనందరి పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, ఆస్ట్రల్ పిరమిడ్స్ ఆస్ట్రల్ ఎనర్జీ మాస్టర్స్ మరి అష్టలక్ష్ములు, ఆ కుబేరుణ్ణి, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించదలుచుకున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. మనస్సులో ఇలా అనుకుందాం మిత్రులారా, నా జీవితంలో సంపదలను కురిపించే ఈ విశ్వంలోని మాస్టర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా మీద ప్రేమతో నాకు సంపదలను ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్స్ అందరూ నాతో కలిసి ధ్యానం చేసి నా సంకల్పాలను నెరవేర్చవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, మన జీవితంలో ధన ప్రవాహానికి మనమే అడ్డుకట్టలు వేసుకుంటుంటాం. మన ఆలోచనలతో, మన భావనలతో, మరి సరికాని నమ్మకాలతో, మరి ఆ అడ్డుకట్టలన్నీ మనం ఈ క్షణమే చెరిపేసుకోవాలి మిత్రులారా. ఆ విశ్వం మన వైపు ఎప్పుడు ధనాన్ని ప్రసరింప చేస్తూనే ఉంటుంది, కానీ దాన్ని తీసుకునేందుకు మనం సంసిద్ధులు కావాలి. మనస్సులో ఇలా అనుకుందాం మిత్రులారా, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నా జీవితంలో ధన ప్రవాహానికి అడ్డు తగులుతున్న నాలోని సరికాని ఆలోచనలు,
భావనలు, నమ్మకాలు నా ఆత్మ మూలాల నుండి ఈ క్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. హాయిగా కూర్చుందాం, ససేమిరా కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకము మిత్రులారా. అన్నింటినీ మర్చిపోదాం, మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం మిత్రులారా. ఫ్రెండ్స్, మరి ఈ ప్రక్రియ ఎంతో విశ్వాసంతో జరగాలి. మన ఆత్మశక్తి పట్ల మనకు విశ్వాసము, ఆ పరమాత్మ పట్ల విశ్వాసము మనకు ఎంత ఉంటే మన సంకల్పం అద్భుతంగా నెరవేరుతుంది. మనస్సులో ఇలా అనుకుందాం, డబ్బు పట్ల నాకున్న నాలోని అన్ని రకాల ప్రతికూల శక్తులను నా నుండి విడుదల చేస్తున్నాను. సంపదకు సంబంధించి నాలోని తక్కువ స్థాయి ఆలోచనలు, లేమితనాన్ని, బాధాకరమైన సంఘటనలను అన్నింటినీ నా నుండి విడుదల చేస్తున్నాను. అంటే గతంలో మనం మన జీవితంలో డబ్బు అందక ఎక్కడైతే బాధపడి ఆ డబ్బు పట్ల మనం సరికాని అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నామో దాన్నంతా మనం పూర్తిగా మన నుంచి విడుదల చేయాలి మిత్రులారా. అలాగే మనస్సులో ఇలా అనుకుందాం, సమాజంలో గొప్పవారిని ధనవంతులను చూసి నా జీవితంలో తెలుసో తెలియకో వారి పట్ల నాలో ఏర్పరచుకున్న ద్వేషము నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. మరి వారందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా
ప్రార్థిస్తున్నాను. మనం ధ్యానం చేసే కొద్దీ మనలోని ఈ సరికాని అభిప్రాయాలు, ఈ భావనలన్నీ మన నుండి విడుదలై వెళ్ళిపోతాయి మిత్రులారా. మన ఆలోచనలు, మన భావాలే మన ఎదుగుదలకు అడ్డుగోడలు. అలాంటి సరికాని వాటినన్నింటినీ మనం ఈ ధ్యానంలో మొదటగా విడుదల చేసుకుందాం. పవిత్రమైన మనస్సుతో మనం ఆ భగవంతుణ్ణి, మన అంతరాత్మని అడిగిన వెంటనే అన్నీ లభిస్తాయి మిత్రులారా. శ్వాసతో ఏకము, మనసులో ఇలా అనుకుందాం, నాలోని ధన ప్రవాహానికి అడ్డు తగులుతున్న ఈ అడ్డుగోడలన్నీ చెరిగిపోతున్నందుకు నేను ఎంతో ఆనందంగా అంగీకరిస్తున్నాను. కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వేళ్ళు తీరాదు మిత్రులారా. మరి మన జీవితంలోకి దేన్ని పొందాలన్నా మొదటిగా మనకు ఏదైతే ఇప్పుడు కలిగి ఉన్నామో దానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి మిత్రులారా. మనస్సులో ఇలా అనుకుందాం, ఈ క్షణం నా వద్ద నున్న సర్వ సంపదలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమస్తాన్ని నేను ఈ విశ్వం నుంచే పొందాను. ఇప్పటి వరకు నాకు సమస్తాన్ని అందించిన ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, నా జీవితంలో సంపదలను పొందేందుకు
వాటిని సరైన విధంగా వినియోగించుకునేందుకు నేను సర్వసన్నద్ధతను పొంది ఉన్నాను. ఎంత సంపదనైనా తీసుకునే శక్తి, దాన్ని సరిగా ఉపయోగించుకునే యుక్తి ఆ పరమాత్మ నుండి నేను పొందియున్నాను. ఎందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు. హాయిగా కూర్చున్నాం. మన ఎడల ఆ పరమాత్మకి ఎంతో ప్రేమ ఉంది మిత్రులారా. మరి ఆ ప్రేమను పొందే మార్గమే ధ్యానం. మనలోని దివ్యత్వాన్ని తెలుసుకొని మనలోని దివ్య శక్తులను ఉత్తేజ చేసుకునేందుకే ఈ ధ్యానం. ససే మీరా కళ్ళు తెరవరాదు. ఎంత సాధనో అంత ఫలితం మిత్రులారా. సాధనమున పనులు సమకూరు ధరలోను. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. కేవలం శ్వాస శ్వాస. మనస్సులో ఇలా అనుకుందాం, నా జీవితంలోకి వచ్చే సంపదను పొందేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఆ సంపదలో 10% లోక కళ్యాణానికి వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాను. మరి ఈ మాటని మనస్ఫూర్తిగా మీరు మీ అంతరాత్మకి తెలియచేయండి మిత్రులారా. మనం ఎంత ఇస్తే అంత రెట్టింపు మనకు వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, నేను కోరుకున్న నా ఉద్యోగం వ్యాపారం ద్వారా
వ్యవసాయం ద్వారా ఇంకా ఇతర ఊహించని పరిస్థితుల ద్వారా సంపద నా జీవితంలోకి ప్రసరింపబడుతూ ఉంది. ఫ్రెండ్స్, మీరు నమ్మినట్లయితే మరి మీ జీవితంలో అద్భుతాలు సృష్టించే శక్తి, సమర్థత మీలో సమృద్ధిగా ఉన్నాయి మిత్రులారు. సడలని విశ్వాసము, ఆత్మశక్తి, అద్భుతమైన ఆలోచనల ద్వారా మీకు కావలసిన అన్నింటినీ మీరు పొందవచ్చు. మనస్సులో ఇలా అనుకుందాం, నా జీవితంలో సర్వ సంపదలు అందించే ఆలోచనలు, మార్గాలు నా కోసం అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాయి. వాటిని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. హాయిగా కూర్చుందాం. మన ఆత్మశక్తిని మనం తెలుసుకునే ప్రయత్నమే ధ్యానము మిత్రులారా. మనలోని దివ్యత్వాన్ని మేలుకొలిపే సాధనమే ధ్యానం. ససేమీరా కళ్ళు తెరవరాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, పరమాత్మ ఐశ్వర్య భావన నా ఉపచేతనలో పొందుపరుస్తున్నాను. ప్రతిక్షణం ప్రతిచోట నా అవసరాలు తీరుతున్నాయి. పరమాత్మ ఐశ్వర్యం నా అనుభవంలోకి స్వేచ్ఛగా, నిరవధికంగా, ఆనందంగా ప్రవహిస్తున్నది. నా అనుభవంలో తిరుగాడుతున్న పరమాత్మ సంపదలకు సదా నేను కృతజ్ఞుణ్ణి. ససేమీరా కళ్ళు తెరవరాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. మహాశక్తివంతమైన ఆ పరమశివుని యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం మిత్రులారా.
ఫ్రెండ్స్, మనస్సులో ఇలా అనుకుందాం, నాలో శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న అన్ని రకాల బ్లాక్స్నన్నింటినీ శుద్ధి చేసేందుకు సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన సాల్ట్ పిరమిడ్ నా తల మీద శాశ్వతంగా ఏర్పడాలి. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, నేను ధనాన్ని దివ్య పదార్థంగా పరిగణిస్తాను. నా జీవితంలో ధనం నిరంతరము తిరుగాడుతూ ఉంటుంది. నేను దానిని వివేచనతోనూ ప్రయోజనకరంగాను వినియోగిస్తాను. మనస్సు ఎంతో హాయిగా ఉంటుంది మిత్రులారా. మనలో శక్తి నింపే కొద్దీ మన మనస్సు ప్రశాంతమవుతుంటుంది. మనస్సు ప్రశాంతమయ్యే కొద్దీ మన ఆత్మశక్తి ప్రకటితమవుతుంది. ఆత్మశక్తి ప్రకటితమయ్యే కొద్దీ మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మిత్రులారా. మనం అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతూ ఉంటాయి. మన సమస్యలకన్నింటికీ పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మరి జటిలమైన పరిస్థితులన్నీ అద్భుతంగా మనకు అనుకూలంగా మారుతాయి మిత్రులారా. కేవలం ధ్యానం చేయడం ద్వారా శ్వాసతో ఏకము, శ్వాసతో ఏకము, శ్వాస. మనస్సులో ఇలా అనుకుందాం, ఈ విశ్వంలోని సమస్త సంపదలకు నేను అర్హుడిని. నేను మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఇంకా సర్వ విధాల వృద్ధి చెందుతున్నాను, అత్యున్నత స్థితికి చేరుకుంటున్నాను. నా జీవితాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా జీవితానికి ధన్యవాదాలు. ఆఖరి కొద్ది సమయం మిత్రులారా, ససేమిరా కళ్ళు తెరవరాదు. మనస్సులో ఇలా సంకల్పించుకుందాం, ఆధ్యాత్మిక, మానసిక, దివ్య సంపదలను స్వీకరించడానికి నేను సర్వదా సంసిద్ధుడిని.
అవి నా దిశగా హిమనీ నదం వలె అపారంగా ప్రవహిస్తున్నాయి. అందరికీ సదా శుభం కలగాలని నేను ఆశిస్తున్నాను. ఆహా, ఏమి ఈ స్థితి! నిశ్చల స్థితి, నిరామయ స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి. మిత్రులారా, శూన్యస్థితి. నేను కోరుకున్నవన్నీ నా జీవితంలో అందిస్తున్న నా అంతరాత్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను సర్వశక్తివంతుణ్ణి. నా జీవితంలో సమస్తాన్ని పొందేందుకు సర్వశక్తులు నాలో ఉన్నాయి. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని, నేను ఆశించిన మరి ఊహించని మార్గాల్లో డబ్బు నాకు వస్తూ ఉన్నది. నా జీవితంలోకి అపరిమిత ఆదాయ వనరులు మరి సంపదనలను నేను స్వాగతిస్తున్నాను. నేను ధనవంతుడిని. నేను అందుకుంటున్న ప్రతిదానికి సర్వదా నేను కృతజ్ఞుడను. నా వాలెట్ మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బుతో పొంగి పొర్లుతున్నాయి. దీన్ని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్కు, నా వాలెట్కు కృతజ్ఞతలు. మనస్సులో ఇలా అనుకుందాం, మిత్రులారా, నేను నా కుటుంబంతో కలిసి అనునిత్యం భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఆనందంగా జీవిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు.
ఇలా అనుకుందాం మిత్రులారా, నా జీవితంలో ప్రతిరోజు నిత్య నూతనమైన రోజు, నా జీవితంలో ప్రతిరోజు సుసంపన్నమైన రోజు, నేను నా సంపదలకు సృష్టికర్తను, అందువల్ల నేను ఎప్పుడూ ధనవంతుడను. మన జీవితంలో సమస్తాన్ని మనం, మన ఆలోచనలు, మన మాటలు, మన నమ్మకాలు, మన భావనల ద్వారా సృష్టించుకుంటున్నాము అన్న సంగతి గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఆఖరి కొద్ది నిమిషాలు, అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. మీ మనస్సు అలజడులన్నీ తొలగిపోతున్నాయి. మీ జీవితంలో దుఃఖాలన్నీ దహించుకుపోతున్నాయి. ఇలా అనుకుందాం మిత్రులారా, నా రోజువారీ ఖర్చులను నేను ఎంతో ప్రేమతో మనస్ఫూర్తిగా ఖర్చు చేస్తున్నాను. నేను ఖర్చు పెట్టే కొద్దీ నా జీవితంలో మరింత సంపదను పొందుతున్నాను. మిత్రులారా, ఇది చాలా ముఖ్యం. మనము మన ఖర్చులను ఎంత ప్రేమతో ఖర్చు పెడతామో మన దగ్గరికి సంపద అంతే ప్రేమతో వస్తుంది. మరి మన ఖర్చులను తిడుతూ ఖర్చు పెట్టరాదు, బాధతో ఖర్చు పెట్టరాదు. ససేమీరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందాం. సాధనమున పనులు సమకూరు ధరలోను. పూర్తి ఎరుకతో సాధన చేద్దాం. ఎరుకతో చేసే అంతరంగ ప్రయాణమే ధ్యానం.
మనస్సులో ఇలా అనుకుందాం మిత్రులారా, ఈ ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో నా పేరును కూడా చేర్చుతున్నందుకు నా అంతరాత్మకు, ఈ విశ్వానికి నా కృతజ్ఞతలు. మరి ఆలోచన వస్తే అన్నీ వస్తాయి మిత్రులారా. ఆ ఆలోచనకి మనం పోసేటువంటి శక్తి ధ్యానము. ఆఖరి 10 నిమిషాలు, లాస్ట్ 10 మినిట్స్. హాయిగా కూర్చుందాం. మరి సాధన యొక్క చివరి దశలో మనం మరింత శక్తిని పొందుతాం మిత్రులారా. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం. మీరు చక్కగా ఊహించుకోండి మిత్రులారా, మీ ఊహే మీ వాస్తవం అవుతుంది. నేను చెప్పే మాటలను మీరు ఊహలుగా మలుచుకోండి. ఫ్రెండ్స్, సముద్రమంత సంపద రాసుల రూపంలో ఒక ఖాళీ ప్రదేశంలో పోసి ఉన్నది మిత్రులారా, ఊహించుకోండి. అపారమైన సంపద ధన కనకరాశులు అందరూ వారి వారి శక్తి మేరకు వాటిని గోనె సంచుల్లో తీసుకొని తెచ్చుకుంటున్నారు మిత్రులారా. మరి మీరు కూడా ఆ సంపదని చక్కగా తెచ్చుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి. ఈ ప్రకృతి మీకోసమే ఆ సంపదని అక్కడ సృష్టించబడింది మిత్రులారా. మీ శక్తి మేరకు ఆ ధనాన్ని, ఆ బంగారుని ఒక సంచిలో తెచ్చుకొని మీ ఇంటికి తీసుకొని వస్తున్నారు. మరి ఆ సంచి మీ ఇంటిలో తీసి ఓపెన్ చేసి అందులో ఉన్న నోట్ల కట్లలు, బంగారు బిస్కెట్లు చూసి మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోతున్నారు మిత్రులారా.
మీరందరూ ఈ ప్రకృతి ఆ సంపదను మీకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. బాగా ఫీల్ అవ్వండి. మరి ఆ డబ్బుని ఆ బంగారుని మీ బీరువాలో పూర్తిగా నింపివేశారు. మీ బీరువా చక్కగా చూసుకొని మీరు ఆనందపడుతున్నారు. అంత ధనాన్ని మీ జీవితంలో మీకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మీరు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారు. మిత్రులారా, ఒక్కసారి ఆ బీరువాని చూసి అందులో సంపదలను చూసి మీరు దానికి నమస్కరించుకుంటున్నారు. మరి మొదటిగా అందులో నుంచి కొంత ధనాన్ని తీసి మన గురువుగారి లక్ష్యం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్యానికి, పిరమిడ్ జగత్ నిర్మాణానికి, ధ్యాన జగత్ నిర్మాణానికి మీరు విరాళంగా ఇస్తున్నారు. మిత్రులారు, ఎంతో ప్రేమతో మీరు దాన్ని ఆ పిరమిడ్ల నిర్మాణానికి ఇస్తున్నట్టు ఊహించుకోండి. సమస్తము ప్రకృతి నుంచే మీరు పొందారు, ఆ ప్రకృతికే మీరు ఇవ్వాలి. మరి ఆ మిగిలి ఉన్న ఆ సంపదను మీరు చక్కగా మీరు ఒక మంచి ఇల్లు నిర్మించుకుంటున్నట్టు, మంచి ఒక డూప్లెక్స్ హౌస్ని మీరు మీ ముందు ఊహించుకోండి. ఆ సంపదతో మీరు ఒక చక్కటి ఇంటిని మీరు నిర్మించుకున్నారు. చక్కగా ఆ ఇంటి ముందు ఒక కారుని కొని మీరు ఆ ఇంటి ముందు పెట్టుకోవడం, మరి మీ కుటుంబం పిల్ల పాపలతో ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటున్నట్టు ఊహించుకోండి. మరి ఇంకా మిగిలి ఉన్న ఆ సంపదతో మీ జీవితంలో మీరు ఏవైతే పొందాలని అనుకుంటున్నారో, మరి మీకు మీ చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని ఇచ్చేటువంటి అన్నింటినీ మీరు పొందుతూ ఉన్నట్టు, మీ కోరికలన్నీ తీరుతూ ఉన్నట్టు, మీరందరూ సఫలీకృతులవుతున్నట్టు ఊహించుకోండి. మీరు ఎంత బాగా ఊహిస్తే, మీరు ఎంత బాగా ఫీల్ అయితే, మరి అది అంత త్వరగా మీ జీవితంలోకి సిద్ధిస్తుంది. మిత్రులారా, మరి మీరు ఎంత దృఢంగా నమ్మితే ఊహ అనేది మన అంతరాత్మకు మనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన సజెషన్. ఇట్స్ ఎ డైరెక్ట్ అప్లికేషన్ టు అవర్ సబ్కాన్షియస్ మైండ్. మరి ఎంతోమందికి అన్నదానం చేస్తున్నట్టు,
ఆ ధనాన్ని మీరు ఎంతో ఉపయోగకరంగా ఖర్చు పెడుతున్నట్టు ఊహించుకోండి మిత్రులారా. ఇక అక్కడి నుండి మీ జీవితం ఎంతో సౌభాగ్యము, ఎంతో ఆనందకరము, ఆఖరి 5 నిమిషాలు కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెట్టండి మిత్రులారు. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, డబ్బు నాకు ఒక మంచి మిత్రుడు. ప్రతిరోజు నేను మరింత సుసంపన్నవంతుణ్ణి అవుతున్నాను. నా వద్దకు ధనము అత్యంత సులువుగాను, అత్యంత ప్రేమతోనూ వస్తూ ఉంది. నాకు కావలసిన దానికన్నా నేను అత్యధికంగా కలిగి ఉన్నాను. నా జీవితంలో సర్వ సంపదలను అందిస్తున్న నా అంతరాత్మకు, ఆర్కేంజెల్ ఏరియల్కు, ఆ లక్ష్మీదేవికి ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. నా జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ నాకు అండగా ఉంటూ నాకు సహకరిస్తున్న నా శరీరానికి, నా కుటుంబ సభ్యులకు, నా మిత్రులకు, అందరికీ కృతజ్ఞతలు. ఈ ధ్యానానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ.